బిగ్ బాస్ సీజన్ ఏ చూస్తున్నారా? ఆ చూస్తున్నాను. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్? ఫేవరెట్ అంటే నిఖిల్ బాగా ఆడుతున్నాడు. నిఖిల్ బాగా, ఎందుకు నిఖిల్ అనుకుంటున్నారు? బయట స్ట్రాంగ్ ఏ, ఇంకా ఇంట్లో కూడా స్ట్రాంగ్ ఏ అని అనేసి ఇక్కడ బిగ్ బాస్ కి వెళ్ళాక అనిపిస్తుంది. సోనియా ఉన్నంత వల్ల అలా అనిపించింది, కానీ ఇప్పుడు వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ అవుతాడని అనుకుంటా. తన ఇన్ఫ్లుయెన్స్ వల్ల అప్పుడు అలా అనిపించింది అంతే. సోనియా వెళ్ళిపోయింది కదా, సోనియా వెళ్ళిపోవడం వల్ల నిఖిల్ పృథ్వీ ఏమైనా లో అయినట్టు అనిపిస్తుంది? ఆ అనిపిస్తుంది. గేమ్స్ పరంగా మరి ఎలా అంటున్నారు నిఖిల్ పృథ్వీ? ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయ్యారు. ఫస్ట్ వెళ్ళిపోయిన మూమెంట్ లో లో అయ్యి లేదు మేము ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని అనేసి ఇప్పుడు ఓవర్కమ్ అవుతున్నారు. సోనియా నెక్స్ట్ వీక్ లో రీఎంట్రీ ఇస్తుంది అంటున్నారు, మీరు ఏమనుకుంటున్నారు? రీఎంట్రీ ఇస్తే వీళ్ళ గేమ్ స్పాయిల్ అవుతుంది మళ్ళీ. వీళ్ళు ఒకవేళ సోనియాని పట్టించుకోకుండా రియలైజ్ అయ్యి ఆడితే సరే, లేదు అని అంటే వీళ్ళ గేమ్ స్పాయిల్ అయిపోతుంది. విష్ణుప్రియ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వస్తుంది అంటున్నారు పృథ్వీని, మనకు అనిపిస్తుందా? అది లవ్ ట్రాక్ లాగా నడుస్తుంది వాళ్ళది, ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు. ఆదిత్య ఓం వెళ్ళిపోతుంటే ఎలిమినేషన్ అప్పుడు నామినేషన్స్ లాగా మనకి ఓటింగ్ వేస్తున్నప్పుడు నాగమణి కంట ఏడ్చాడు కదా, అది యాక్టింగ్ అనుకుంటున్నారు రియల్ అనుకుంటున్నారా? రియల్ రియల్ అనుకుంటున్నారు. మరి అంతవరం ఏడ్చి మరి ఓటు ఎందుకు వేసారు వెళ్ళిపోవడానికి? స్ట్రాటజీ ఏమో మరి. నాగమణి కంట రియలా ఫేకా? ఫేక్. ఎందుకని ఫేక్ అనిపిస్తుంది మీకు? అంటే టూ ఫేసెస్ గా ఆడుతున్నాడు అంతే. తనకి నచ్చినట్టు ఏం చెప్పట్లే, ఒక్కొక్క దగ్గర ఒకలాగా చెప్తారు, ఇంకొకరి దగ్గర ఇంకొకలాగా చెప్తారు. ఆదిత్య వెళ్ళిపోతాడని ఎక్స్పెక్ట్ చేశారా మీరు అసలు? ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకని అంటే అందరికి అందరు బాగా తెలుసు అతనికి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ బయట తక్కువ ఉంటారని అనేసి ఫ్యాన్ ఫాలోయింగ్ అని అలా అనుకున్నాము. వీక్ ఎలిమినేషన్ లో ఎవరు వీక్ అవుతారు అనుకుంటున్నారు? అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా గేమ్లు కానీ టాస్క్లు కానీ మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వల్ల వీళ్ళు చాలా అందరు కలిసిపోయి బాగా ఆడతారు, ఇంకా స్ట్రాంగ్ గా వాళ్ళు రాకోకుండా. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? సీజన్ వన్ నుంచి వాళ్ళు సీజన్స్ వాళ్ళు సెవెన్ సీజన్స్ వాళ్ళు వస్తారేమో అని అనేసి గెస్సారు. గంగవ్వ వస్తుంది అని అనిపిస్తుంది, వినిపిస్తుంది కదా. సో గంగవ్వ వస్తే ఈసారి అయినా ఫుల్ సీజన్ వరకు ఉంటుందా మరి మధ్యలో లేకపోతుంది? ఉంటుంది. అదే మరి ఏ విధంగా ఆడుతుంది అనుకుంటున్నారు? అంటే ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అన్నారు, మరి అన్లిమిటెడ్ అందిస్తారా? అందిస్తుంది తనైతే, అందిస్తారండి. అయితే ప్రతి సీజన్ లో లాస్ట్ లో పెట్టే గేమ్స్ అన్ని ఇప్పుడే ఫస్ట్ లో పెట్టేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది అన్న, అంటే చాలా డిఫరెంట్ ఉంది అనమాట. ఇంకా ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారనే స్కోప్ బాగుంది. ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ.